హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ సార్ మాతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు నమస్తే సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్న మెయిన్ టాపిక్ అవ్వచ్చు లేకపోతే గత గత వైరల్ అవుతున్న వీడియో కూడా చావు బ్రతుకుల మధ్య హాలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ గారు ఉన్నారు మరి ఆవిడ పరిస్థితి ఏంటి మరి మీ మాటల్లో మీకు తెలుసు కానీ బట్ అడిగారు కాబట్టి చెప్తాను పాపం తొందరగా కోలుకోవాలని అనుకుంటాం ఇట్స్ అంటారు అది ఆ టైంలో నైట్ టైం జరిగిందట సమ్వేర్ ఇన్ ద హైవేస్ ఆఫ్ కేరళ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూడడానికి చాలా టైం పెట్టి ఉంటుంది యాక్చువల్గా యాక్సిడెంట్ అప్పుడు ఎవరు చూస్తారో చూడాలి అందులో ఎవరన్నా ఇనీషియేషన్ తీసుకుని తీసుకెళ్ళగలగాలి యాక్చువల్గా ఇవన్నీ పాపం మన వాళ్ళ యొక్క అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి ఉంటుంది సమోదే అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ వాళ్ళకి అవన్నీ సౌకర్యాలు ఉన్నాయో లేవో బట్స్ ఎనివే నవ్ షీఈ ఫైటింగ్ హర్ లైఫ్ అనమాట అది తను ఎప్పుడో టీవీలో చేసింది తర్వాత ఏమో అతను నాకు బాగా తెలుసు విజయ్ ఆంటోనీ పక్కన కూడా చేసినట్టుంది నా టూ ఫిలిమ్స్ చేసింది అంటే పెద్ద గ్రోత్ ఏం లేదు కానీ బట్ షీ సేమ్స్ టు బి ఏ ఫ్యామిలీ యాక్ట్రెస్ బాగానే మంచి యాక్ట్రెస్ పాపం షీ షుడ్ రికవర్ సూన్ అనే కోరుకోగలం మనం బట్ షీఈ్ ఫైటింగ్ షీ స్టిల్ ఫైటింగ్ అండ్ అన్కాన్షియస్ అనుకుంటా సో నేను కూడా సోషల్ మీడియాలో చూసిన తర్వాత ఐ కేమ్ టు ది స్టేషన్ అనమాట సూత్ ఇంకా వి ఆల్ షుడ్ ప్రే ఫర్ అర్ వెల్ బీయింగ్ అగైన్ ఎస్ ఎస్ సో అందులో భాగంగా మనకి శ్రీదేవి గారు చాలా సుపరిచితం సీనియర్స్ వాళ్ళకి చాలా ఇష్టం అండ్ ఆవిడ బయోపిక్ అనేది చాలా వరకు ఫ్యాన్స్ పెట్టిన ట్వీట్లలో చూసాము వీడియోస్లో చూసాం కొన్ని పోస్ట్లు చూసాం వాళ్ళ కూతురు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో కూడా చూసాం సో ఆవిడ బయోపిక్ తీస్తానంటుంటే బోని కపూర్ గారు అనుమతి ఇవ్వట్లేదు అంటున్నారు దాని గురించి ఓకే డైరెక్ట్ గా సమాధానం వెళ్ళిపోదాం వెళ్లే ముందు నాకు బాగా ఫ్రెండ్ తను నా ఫిలింకి ఫస్ట్ ఆడియో ఫంక్షన్ ఇండస్ట్రీలోనే ఆడియోకి ఒక ఫంక్షన్ చేయాలి అనేది చిరంజీవిని దాన్ని పిలిచాను కోకిలా సినిమాకి ఏవిఎం లో అంటే దానికి ఏదో పబ్లిసిటీ రావాలని సో మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా అని చెప్పేసి నరేష్ శోభన వీళ్ళందరూ ఉన్న సినిమాకి ఆడియో ఫంక్షన్ పెడితే తను రమ్మన్గానే వచ్చింది అంటే వాళ్ళిద్దరూ ఒకటే సెట్లో ఉన్నారు రాఘేంద్ర గారు సెట్లో జగదేక వీధుడు అతిలో ఒక సుందరుడు అనమాట వచ్చారు సరదా మాట్లాడు మాట్లాడమంటే భయపడింది వాళ్ళ మదర్ కూడా బాగా తెలిసి నాకు లాస్ట్ లాస్ట్లో ఆవిడ మ్యాడ్ అయిపోయింది ఇంజక్షన్ అక్కడ ఆవిడకి ఆపరేషన్ వికటించి ఆవిడ పిచ్చి పిచ్చిగా తయారైపోయింది అనమాట సో అమ్మాయి ఒక విధంగా హ్యాపీ లైఫ్ అక్కడ ట్రాజిక్ ఓన్ సిస్టర్ అమ్మాయి మీద కేసు వేయడం ఇవన్నీ జరిగినాయి తర్వాత బోనీ కపూర్ మరి అతను ట్రీట్మెంట్ బాగుంటుంది అనమాట మనిషి పెద్ద బాగోడు తను చేసుకునే టైంకి ఇంత పొట్ట వేసుకుని ఉండేవాడు మరి ఎలా చేసుకుందనేది అంత ఫేట్ అది అందుకు విజయ అమృతరాజు వాళ్ళు నల్లగా ఉన్నా కూడా పెద్ద ఫ్యామిలీ హాలీవుడ్లో సెటిల్ అయ్యారు విజయ అమృతరాజు బ్రదర్స్లో ఎవరో ఒకళ్ళు మ్యారేజ్ చేసుకుందామని ట్రై చేశారు కాబట్టి లైఫ్ వేరేగా సెటిల్ అయిపోయి హాలీవుడ్లో అదే కాదని తర్వాత చాలా మంది ట్రై చేశారు ట్రై చేయడం అంతా ఒక పేరేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా అలాగే వాళ్ళందరికీ అక్కడ అతను ట్రీట్మెంట్ బాగుంటుంది అక్కడికన్నా తీసుకెళ్ళి అమ్మాయికి అదృష్టం ఏంటంటే బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మంచిగా ట్రీట్ చేశారు పూర్ణ చంద్రరావు గారిని పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన కూడా చాలా బాగా ట్రీట్ చేసేవారు అనమాట అలాగే తనకి ఒక విధంగా చాలా లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళింది పర్సనల్ లైఫ్ మట్టుకు ఓన్ సిస్టరే కేస్ వేయడం తర్వాత ఒక లైఫ్ స్టైల్ షాప్లో ఒకసారి కలిసింది ఈ కేసుల్లో తిరుగుతున్న టైంలో మీ చెల్లె నీ మీద వేసిందంటే కదా అలా డల్గా ఉన్నవాడి అంటే కొద్దిగా ఫీల్ అయ్యింది అప్పుడు చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు ఇప్పుడు అదే హీరోయిన్ చేస్తున్నవారు అమ్మాయి జాహ్వి ఆ నీకు అమ్మాయి అక్కడ చాలాసేపు మాట్లాడుకుందాం కదా దట్ ఈస్ ద లాస్ట్ టైం అయితే నేను కొంచెం హర్ట్ చేసినట్టుగా ఫీల్ అయింది అమ్మాయి ఎలాగంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావెట్టి అన్నమాట సాధారణంగా అమ్మాయిలకి ఏంటంటే వీక్గా ఉన్నా కూడా చాలా బాగున్నాం అని చెప్పాలి నేను చెప్పినది ఓకే అది నా దౌర్భాగ్యం ఫ్రాంక్గా మాట్లాడడం అనేది సో దట్ వాజ్ ద లాస్ట్ మీట్ తర్వాత భోనీ కపూర్ చేసుకున్న తర్వాత తనకి చాలా అప్పులు ఒకటి ఉన్నాయి యాక్చువల్గాను చాలా చాలా ఒక వంద రెండు వందల కోట్లు అప్పులు ఉన్నాయి సో ఆబ్వియస్గా తనకి తన మీద ఇన్సూరెన్స్ అమౌంట్ ఉందని నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు తను పోతే అది వస్తుందని నేను విన్న రకరకాల థింగ్స్ ఆన్ యూట్యూబ్ ఈ రోజు కూడా అక్కడ నుంచి బాంబేలో కొంతమంది యూట్యూబ్లు పెడతారు డైరెక్ట్గా అతనే మటర్ మర్డర్ చేసేయేమో దుబాయ్ పెళ్లికి వెళ్ళి సడన్గా అతను రెండు రోజులు భయం అయిపోయడం మళ్ళా రావడం ఆ కాన్స్పడైజ్ చేశారు యాక్చువల్లీ దుబాయ్ నుంచి తప్పించుకోలేము అంటే హోటల్లో ఎలా మేనేజ్ చేశారో మేనేజ్ చేశారు ఆ వాటర్ టబ్లో చచ్చిపోయినట్టుగా పార్టీ మధ్యలో రూమ్కి ఏదో కారణంగా చెల్లి ఉంటుంది అప్పుడు స్నానం చేయటం ఇటువంటి మాకు అప్పుడే అనుమానం వచ్చింది బట్ సమ్థింగ్ ఈజ్ దేర్ సమ్ ఫిషీ ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఈ పిల్లలకు కూడా తెలిసే ఉంటుంది కాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఏదో మదర్ ఆర్ ఫాదర్ తనకు కూడా కొంచెం రెస్ట్లెస్ అయిపోయినట్టుగా విన్నాను నేను లాస్ట్లో రెస్ట్లెస్ అంటే మీ అమ్మాయిలు పెద్దవాళ్ళు అవుతారు ఒక ఫిల్మ్లో ఆల్రెడీ కమిట్ అయిపోయింది మరాఠీలో పెద్ద హిట్ అయిన సినిమా ఒకటి ఉంది సాయిరాత్ అని సాయిరాత్ అనే సినిమాని రీమేక్ చేశారు కరణ్ జోహర్ ధడక్ అని ఇంకా అది మధ్యలో ఉండగా పోయింది తను వాళ్ళ అమ్మాయి అమ్మాయికి ఫస్ట్ సినిమా అది అమ్మాయి అంటే కూడా పెద్ద బాలీవుడ్లో ఎస్టాబ్లిష్ కాలేదు కొంచెం ఫిగర్ బాగుంటుంది ఫిగర్ అంటే కొంచెం శరీర సౌష్టంగా ఉంటుంది ప్రాపర్టీ సై అందంగా ఉంటుంది ఆ కపూర్ అది సౌత్లో ట్రై చేస్తుంది ఇప్పుడు యాక్చువల్గా చాలా చాలా కాలం నుంచి అడుగుతున్నారు ఇతరు ఏదో కొంచెం డిమాండ్ పెంచేటట్టుగా కొంచెం ట్రై చేసాడు కానీ స్కమ్ కాన్స్పరసీ ఇది ఉంది కొంచెం సమ్ కుట్ర ఏదో ఉంది అందులో న్యాచురల్ డెత్ కాదు బట్ ఆ అమ్మాయి ఇంటాక్సికేషన్లో ఉందన్నమాట తాగేసి ఉంది చచ్చిపోయే టైంకి ఇవన్నీ పోస్ట్ మార్టం కూడా లేకుండా తేల్చేసినట్టున్నారు చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేస్తే సో దాని గురించి ఎవరిని అడిగినా కూడా అతను పెద్ద సరిగ్గా రియాక్ట్ కాడు అది కొంచెం ఫ్లామ్ బాయింట్ అంటే కొంచెం దర్జా టైప్ మనిషి అతను పర్సనాలిటీ అయితే బాగోదు మళ్ళీ పొట్ట పొట్టకుంటే ఉంటుంది కదా మరి ఎలా చేసుకుందో తెలియదు అతను ఈ అమ్మాయికి ఇచ్చిన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడికైనా షూట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్టైలిష్ కైండ్ ఆఫ్ ఇది బాగా పడిపోయింది దానికి చాలా లగ్జూరియస్ లైఫ్ పడిపోయింది అనమాట తను ఆల్రెడీ మా ఇంటి పక్కన టీ నగర్లో ఒక త్రీ స్టార్ హోటల్లా కట్టి టీ నగర్లోనే ఆ జీవా పార్క్ ఎక్కడ ఉండేది నేను అక్కడ వాకింగ్కి వెళ్తా ఉండేవాడిని అలా ప్రాపర్టీస్ చాలా ఉంది ఇంకా అవన్నీ కూడా ఇంకా అతను సొంతం అయిపోయింది కొన్ని చెల్లు కూడా కేసి వేస్తే చెల్లూరు మీద కూడా కొంచెం పాపం ఉన్నదే ఒక అమ్మాయి మహేశ్వర్ అనే యాక్ట్రెస్ ఉండేది కదా గులాబీలో చేసింది ఆ అమ్మాయి కూడా ఈ అమ్మాయికి రిలేషనే నేను వాళ్ళ ఇంట్లో షూట్ చేశాను నాకు యాక్చువల్గా బాగా వాళ్ళు యాక్చువల్గా ఏదో నా ఓన్ ఫిల్మ్ మీద సర్వర్ సుందర్ గారు షూట్ చేసినప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా అక్కడికి వచ్చిందనమాట మంచి హౌస్ అది వాళ్ళకి డోబర్ మ్యాన్ డాగ్స్ అవన్నీ ఉండేవి అనమాట సో అవన్నీ ఉంటుంది కదా నేను తీసేనప్పుడు తర్వాత శ్రీదేవి నాకు ఈ కోకిల్లో కలవడం అప్పుడు గతకంటే అది నైన్టీన్ నైంటీలో మా పిలిచింది దాని తర్వాత అదేదో ఒకసారి వడపాలెం టెంపుల్లో అదేదో స్వామీజీ పూజ చేయిస్తానంటే నన్ను శ్రీదేవిని నాకు అర్థం అవ్వలేదు నాకు పూజ చేస్తే ఆవిడేందుకన్నా అదొక మాత్రం రామలింగ సిద్ధాంతి అని రాజమండ్రి ఇందిరాగాంధీ గొడలి ఆయన దగ్గరికి అప్పుడు నేను మామూలుగా వెళ్ళి అడిగాను వాళ్ళమ్మ కూడా అదే మీరు ఇద్దరు కలిసి పూ పూజ చేయడం అంటే ఏమో ఏదో ఫిలాసఫీ చెప్పాడు అతను అలాగా ఎనివే తన బాంబే వెళ్తుంది తను అందరు నేను వచ్చిన తర్వాత పెట్టుకుందాం ప్రోగ్రాము నేను వస్తాను దేవుడి దగ్గరికి అంద శ్రీదేవి సో పాపం ఇది ఈ విధంగా జరగడం అనేది చాలా దురదృష్టం కానీ తనకు కూడా కొంచెం రెస్ట్లెస్లోకి వెళ్ళిపోయింది పిల్లలు పెద్ద అవ్వడం సో అతని మీద ఇప్పుడు బేపిక్ తీస్తే మరి ఇవన్నీ లేకుండా ఎదుగుతాయి సినిమాలను సినిమాలో మెయిన్ ఐటమే ఇది చిన్నపిల్లల నుంచి వేస్తుంది బడిపంతిలో చేసింది ఇంకా చాలా నాన్న మా నాన్న నిర్దోషి ఇంకా చాలా చాలా సినిమాలు కృష్ణ గారి పక్కన చిన్న చిన్న పిల్లలు చేసింది కదా అని చేత అక్కడి నుంచి ఎంత తీసినా కూడా ఎలా గ్రో అయ్యిందో పదహారు ఏళ్ళ వయసులో ఎలా వేసిందో టీ నరేష్ ఇంటి పక్కనే ఉండేది తను పదిహేను పదహారు సంవత్సరాల వయసులో సో ఫాదర్ ల్యాడీ అనుకుంటా మదర్ తెలుగు అయ్యప్ప ఏదో ఉంటుంది వాళ్ళ ఫాదర్ పేరు తనకు అన్ని అన్ని భాషలు వచ్చు తెలుగు బాగా మాట్లాడతారు ఇంకా తెలుగు తమిళ్లో ఉంది కాబట్టి తమిళనాడులో తమిళ్ బాగా మాడతారు మలయాళం ఫాదర్ అనుకుంటా ఇలాగ కలిసి వచ్చింది బట్ ఎనీ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ తర్వాత ముక్క ఆపరేషన్ అయ్యి చేసుకుంది ఇప్పుడు ఇవన్నీ ఎన్ని చూపించినా కూడా సావిత్రి గారి సినిమా మహానాటి ఎందుకు ఆటింది లాస్ట్లో మందు కొట్టేసి దెబ్బ అయిపోయింది బానిసలకి బానిస అయిపోయింది ఆ సెంటిమెంట్గా ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ చేయలేదు నేను అన్న మొన్న అన్న నెక్చువల్గాను ఫేస్బుక్లో పెట్టాను ఆవిడ బతుకుండా ఎవరు హెల్ప్ చేయలేదు లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు పట్టుకు సన్మానాలు పుస్తకాలు పిస్తకాలు రాస్తారు నాకు చాలా ఆశ్వాసపదం అనిపించి ఏం చేయలేదు తెలుగు ఫేస్బుక్లో ఒకటి పెట్టాను ఇప్పుడు ఎందుకు ఈ ప్రేమ టాక్స్ పెట్టాను అనమాట అప్పుడు ఉండాలి అప్పుడు చాలా కష్టపడితే నారాయణ గారు హెల్ప్ చేశారు ఏం హెల్ప్ చేశారు సినిమాలో ఆశ ఇచ్చాడు ఎంత ఇస్తారు అప్పుడు అర నాలుగు వేలు ఐదు వేలు ఇస్తారు ఆవిడ పెద్ద 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 ఇంట్లో ఉండి చాలా లైఫ్ చూసేసింది అమ్మాయి ఆవిడ అమ్మాయి కాదు పెద్ద ఆవిడ ఆవిడ సావిత్రి గారు సో ఇప్పుడు చేస్తారు ఈ జనరల్ జరుగుద్దు పోయినప్పుడు వాళ్ళకేదో చేస్తూ ఉంటారో ఏదో వాళ్ళ పేర్లు చెప్పి చెప్పుకొని ఒక సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ అప్రిషియేషన్ సంస్థలు ఉంటాయి అసలు వాళ్ళు చేస్తూ ఉంటారు అలా చేసిన దానికి చిరంజీవి పునుకుని చేశాడు అనమాట ఇవన్నీ జస్ట్ డ్రామా ఇన్ లైఫ్ రియల్ లైఫ్ డ్రామా ఇన్ రియల్ లైఫ్ అంటారు నేను వీటిని ఓకే సో అదర్వైజ్ ఈ అమ్మాయి మీద మేబీ శ్రీదేవి నాది ఒకటే ఏజ్ ఉంటుంది సో తను మేత తీయటం అనేది క్లైమాక్స్ బాగుండాలి సావిత్రి క్లైమాక్స్ బాగుంది కదా మరి లేకపోతే సినిమా ఆడవద్దు హృదయాన్ని కదిలించే ఐటెం ఉండకపోతే ఆడదు సినిమా ఈ అమ్మాయికి హృదయం కదిలించేముంది కోర్టుకి వెళ్ళింది వాటి వల్ల హృదయం కదలదు చెల్లు కేసు వేసింది వల్ల కదలదు ఎక్కడ కదిలుద్ది దాన్ని ఓన్ పీపులే కాల్స్ప్రై చేసి చంపేశారు ఇన్సూరెన్స్ అమౌంట్ గురించి అని ఏమన్నా ఆ పాయింట్ లాంటి పెడితే నేను అది నిజమైన అంటలేదు అటువంటి పాయింట్ కదిపితే చాలా సెన్సియేషన్ అవుద్ది ఆల్రెడీ అంత స్టఫ్ ఉంది బాలీవుడ్ లో సౌత్ ఇండియన్ హీరోయిన్ అయినా కూడా అక్కడ సెటిల్ అయిపోయింది కదా సెటిల్ అయిపోయి ఆ లగ్జరీ లైఫ్ కి బాగా అలవాటు చేసాడు అతను దాంట్లో ఖర్చులు అయిపోయినాడు సినిమాలు తీసాడు సినిమాలు అతను డేట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎవరు అదే రామ్ గోపాల్ వరంకి ఎలా డేట్లు ఎవరు డబ్బు డౌన్ అయిపోయింది తర్వాత పరిస్థితి వచ్చేసింది బోని కపూర్కి ఇప్పుడు ఇతని మీద ఎంఎంఏ సినిమా తీస్తే మటు హాట్ లా చూస్తారు ఇండియా అంతా ఒక పెద్ద సెలబ్రిటీస్ అంటే ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్ లాగా ఈ పర్మిషన్ ఎవరి అవసరం లేదు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు జగన్ పర్మిషన్ ఇస్తేనే తీసారా వివేక్ అని చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ ఇస్తేనే తీసారా ఆయన మీద ఒక్కొక్క రోజు ఆడదు ఇంకా ఇది బాగా ఆడుతుంది ఇప్పుడు అంటే అప్పుడు వైఎస్ఆర్ జీపీ వాళ్ళు చేసింది పొరపాటు ఇతనికి ఇచ్చి అతని సినిమా రెండు రోజుల కంటే ఎక్కువ కదా ఆర్జీబీ తీసింది అతను తీసింది ఇప్పటికి త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ చూశారు ఇప్పుడు ఓటీటీలు కూడా డబ్బులు వస్తాయి అతనికి వివేకం అని తీశారు కదా సో ఇవన్నీ పర్మిషన్ దిగలేదు కదా అని చెప్పి ఎవరైనా నిజంగా తీసేవాళ్ళు ఉంటే దే క్యాన్ ప్రొసీడ్ కోర్టులో పెట్టే ప్రొసీడ్ అవ్వచ్చు షీజ్ అ సెలబ్రిటీ సో వీ హ్యావ్ ఆల్ ద రైట్ టు టేక్ అ బయోపిక్ బయోపిక్ తీయడానికి వై షుడ్ హస్బెండ్ షుడ్ గ్రీవ్ గాంధీ మీద తీశారు గాంధీ ఫ్యామిలీ అడగలేదే గాంధీ ఫ్యామిలీ కోఆపరేట్ చేస్తా ఉన్నారు ఆటర్ పేరు అడిగినప్పుడు రిచర్డ్ ఆటర్ పేరు అది మహాత్మా గాంధీ మీద ఎప్పుడు పది ఏళ్ళు స్టడీ చేసి ఢిల్లీలో ఆఫీస్ పెట్టి స్టడీ చేసి

దట్ వాజ్ సూపర్ హిట్ ఓటీటీ అండ్ ఆల్సో యూట్యూబ్ లో పెట్టి అనమాట అవన్నీ పర్మిషన్ అడగల కదా మరి విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తీసారు వాళ్ళు అది అది కూడా పర్మిషన్ అడగలేదు కదా లక్ష్మీభారత్ తీసారు అది కూడా పర్మిషన్ అడగలేదు కదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాగే తీయొచ్చు ఇది కూడా బోని కపూర్ ఇచ్చేది ఏంటి షీఈ్ మోర్ దాన్ గోన్ బోని కపూర్ షీఈస్ రీచ్ గ్రేటర్ హైట్స్ సెలబ్రిటీగా సెలబ్రిటీ స్టేటస్లో వి ఆల్ ద ద ద రైట్ టు టు టేక్ టేక్ బట్ దే ఆఫ్ కోర్ట్ అందులో భాగంగా మనకి కోన గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది నిరాహార 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 దీక్ష దీక్ష అదర్స్ చేస్తాను ఒప్పిస్తాను అన్నారు దాని అదే మహాత్మా గాంధీ సినిమా చూస్తేనే ఉంది ఎవడో చేయొద్దు అంటున్నాడా జూనియర్ వద్దంటున్నాడా డైరెక్టర్ వద్దంటున్నాడా అది ప్రొడ్యూసర్ వద్ద అంటాడు ఎవరి నుంచి ఆ ప్రశ్నే సగంగా ఉంది అది మీరు అడిగిన ప్రశ్న ఎందుకు చేస్తాడు దేహార దీక్ష అదే పెద్ద కళాఖండం అయితే గొప్ప కళాఖండం అయితే అతను రైటరేనా మాటలు రాసేవాడు నాకు బాగా చూనేరు అతను అతను ఒక సినిమా చేసి మధ్యలో ఆగిపోయింది కూడా సినిమా డైరెక్ట్ చేసింది సో మాధవంతో ఏదైతే మొదలు పెట్టి పక్కన పెట్టాడు రామగోపాల్ గర్లో ఎవడన్నా పైకి వస్తుంటే సినిమా సగం తీస్తాను సినిమా తీస్తాను చెప్పడం వాళ్ళతో సినిమా చేయడం పక్కన పెట్టడం అటు అటు వెళ్ళాడు ఇటు వెళ్ళాడు స్టైల్ అది సో అతను ఇప్పుడు రైటర్గా గోదావరి భాష కలువు కలిగా బాగా రాయగలడు సంపాదించుకున్నాడు అక్కడక్కడను సో ఇప్పుడు నువ్వు నిరాహారతీక్ష చేసి అతడికి గొప్ప సినిమా కాదు నిన్ను నిరాహారతీక్ష చేయడానికి గల కారణాలు ఏంటి అయినా అది మరి నువ్వు చెప్పినప్పుడు కాను ఎందుకు చేస్తుంది ఎవడన్నా చేయొద్దు అంటే జూనియర్ ఎంటర్ చేయొద్దు డైరెక్టర్ చేయద్దు అందరూ అంటుంటే మరి వాళ్ళతో ఎదుర్కొంటే చాలా టెన్ డేస్ కూర్చోవచ్చు గొడ్డు వేసుకుని అదే దాని కారణం నాకు అనపట్టలేదు అది పేద కళాఖండం అనుకోండి దానికి తీయొద్దు గీతాంజలి ఉంది అనుకోండి మణిరత్నం గీతాంజలి దాని మళ్ళీ సీక్వెల్ తీద్దాం అనుకుంటాను నాగార్జున పెద్దవాడు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎదురు పడితే ఏం జరిగింది అనేది సంజీవ్ కుమార్ చాలా సినిమాలు తీసేటటువంటిది అలాగా అంతే కదా నాగార్జున వయసు వచ్చింది కదా ఒక మంచి ఏజ్డ్ గేటప్లో ఆ అమ్మాయి ఏం జరిగింది అనేది సీక్వెల్ తీయచ్చు దానికి నేను ఒప్పుకున్నాను ఎవరన్నా అంటే దానికి మరిత్నం నిరాహార దీక్ష చేస్తే అర్థం ఉంది బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎపిక్ ఫెంటాస్టిక్ మూవీ కదా ఇది కమర్షియల్ సినిమా ఇది అయినా కూడా చేయకూడదు అని కాదు ఎవరన్నా చేయొద్దు అని ఇతర పీక్ మీద ఎవరు పెడితే చేయాలి నాకు అది తెలియదు మరి ఎవరన్నా చేయొద్దు అన్నారా నిరాహార దీక్ష చేసినా చేసేనా చేస్తానంటే ఏంటిది వాట్ ఈస్ ద రీజన్ హూ ఇస్ అబ్జెక్టింగ్ హూ ఇస్ అపోజింగ్ యూ నాట్ టు మేక్ దట్ ఫిలిం అనేది తెలియాలి మరి అది నిజంగా నాకు తెలియదు మరి రైట్ ప్రముఖ యాంకర్ దూరదర్శన్ శాంతి స్వరూప్ గారు చనిపోవడం జరిగింది పొద్దున దాని గురించి నాకు అర్థం లేదండి ప్రముఖ యాంకర్ దూరదర్శన్ యాంకర్ చనిపోవడం జరిగింది శాంతి శాంతి స్వరూప్ దాని గురించి ఒకసారి ఆయన ఇవాళ మార్నింగ్ ఆయన న్యూస్ చూసిన వెంటనే బాధపడ్డాను మై కాండలెన్సెస్ టు శాంతి స్వరూప్స్ ఫ్యామిలీ ఫస్ట్ మన ఛానల్ తరపున కూడాను ఆయన ఒకసారి నాకు ఒకసారి ఫోన్ చేశారు నా నెంబర్ వాళ్ళు దొరుకుతుందని అడిగాను మీకు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటాయండి అన్నారనమాట ఎవరు మాట్లాడుతున్నారంటే శాంతేశ్వరూపం ఎవరు శాంతిశ్వర రూపం నేను దూరదర్శన్లో ఎలాగా అన్నారు అవునవును అన్నారు అనమాట తర్వాత మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కూడా చేశారు కదా అన్నాను యాక్చువల్గా ఆ సినిమాకి నాకు చిన్న సంబంధం ఉంది యాక్చువల్గా చిన్నప్పుడు నా ఫోటో కూడా పంపారు శ్రీదేవి పక్కన యాక్ట్ చేయడానికి చిన్న చిన్న పిల్లల ఓకే సెలెక్టెడ్ అని రమ్మని వచ్చింది మా వాళ్ళు పంపలేను ఆంధ్రలో ఎక్కడెక్కడ చదువుకున్నాను అప్పుడు నేను సో నేను ఇప్పుడు తెలిసిందనమాట తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేవారు ఒకట తెల్లగా బాగుండి బాండివాడు అనమాట పెద్ద అయింది అది ఏదో ఒకసారి చూసినట్టున్నాను రవీంద్ర భారత్ ఎక్కడో దాని తర్వాత ఆయన సడన్గా ఫోన్ చేసి పేరు చెప్తే నాకు అర్థం అవ్వలేదు అంత పాపులర్ నాకు తెలియదు కదా నేను దూరదర్శన్లో ఫస్ట్ అని చెప్పారు ఆయన ఈ మధ్య చాలామంది ఇంటర్వ్యూలు కూడా చేశారు ఆయన మీద చాలా ఉన్నాయి నాకు తెలిసిన యాంకర్స్ కొంతమంది చేశారు బట్ అదర్వైజ్ ఇట్స్ అ లాస్ ఫర్ ఎస్ అంటే పెద్ద ఏజ్ ఉండదు ఆయనకి మేబీ బి సిక్స్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ఉంటుంది అనుకుంటున్నాను మాకు నాకు ఏజ్ కనపడలేదు ఎక్కడ నేను ఇందాక నువ్వు వచ్చే ముందు ట్రై చేశాను కాబట్టి కనపడలేదు బట్ ఎనివే మై కాండలెన్సెస్ రెస్ట్ ఇస్ సౌల్ పీస్